హాయ్ ఫ్రెండ్స్, విలేజ్లో తాటికల్లు ఈతకల్లు చూసాము. ఇప్పుడు ఖర్జూర చెట్టు కళ్ళు నీర ఎలా తీస్తారో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇది ఖర్జూర చెట్టు, దీనికి ఖర్జూర కాయలు కూడా కాస్తాయి. కాకపోతే ఇందులో ఇది మొగ చెట్టు, ఆడచెట్టుకు కూడా సేమ్ ఇదే పద్ధతిలో కూడా కళ్ళగిస్తారు. కాకపోతే వాటికి ఖర్జూర పండ్లు కాస్తుంటాయి. ఈ ఖర్జూర పండు ఏ విధంగా అయితే మన ఆరోగ్యానికి శక్తినిస్తుందో, ఈ నీర కూడా అలానే శక్తినిస్తుందని ఈ యొక్క రైతు చెప్తున్నాడు. ఇది ఒకరోజు ఇడిసి ఒకరోజు ఇలా చేస్తూ ఉంటారు. చేయటం వల్ల అది ఒక కుండలోకి నీరకేపు వస్తుంది. అది తెల్లారి మార్నింగ్ తీస్తారు. ఈ యొక్క రైతు ఈ చెట్టుని ఇలా తీయటం వలన అందులో నుంచి నీరాకళ్ళు వస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా నీర వస్తూ ఉంటుంది. ఇలా నీర ఈ విధంగా చెట్టుకి మొగిల్లో పూత పోసి కూడా ఖర్జూర పండ్లు కాస్తాయి. ఈ ఖర్జూర పండ్లు కూడా మనకి ఎంతో శక్తినిస్తాయని మీ అందరికీ తెలిసిన విషయం. ఇది ముక్కు ఈ రకం వస్తారా? మీరు ఏ రకం వస్తుంది? ఇది పువ్వు అండి. ఇది ఈ క్రాస్ పెట్టి ఇక ఉల్తోని తీయాలి. చెక్కుతోని తీయద్దు, ఉల్తోని తీస్తే సన్నగీత వస్తుంది. ఇప్పుడు పెట్టిన పల్లె వాటిని పట్టాలి. ఎందుకు అదే రేకంప కూతురు పెడతావు? ఓ నాయన, నేను వేయగట్టను. ఇలా గీసిన కళ్ళు నెక్స్ట్ రోజు నీర ఇలా తయారవుతుంది. ఇది మార్నింగ్ తీసుకుంటూ ఉంటే ఈ నీర అమృతంలాగా మనకి వెళ్తుంది, బాడీలో మంచి శక్తినిస్తూ ఉంటుంది. ఈ రైతు